కార్తీక మాసం గురించి కార్తీక మాసంలో శివుని పూజించుట గురించి మనము చర్చించుకున్నాం. కార్తీక మాసంలో శివుని ఎందుకు పూజిస్తారు అనగా కార్తీక మాసమునందు శివుని ఎందుకు పూజిస్తారు అనగా అందులో కోనలకు కొండల్లో ఉన్న కోనల్లోనే శివలింగం ఉన్నందు అక్కడ శివుని పూజిస్తే ఫలితం ఏమిటి అనే దాని గురించి మనం వివరించుకున్నాం. ఇప్పుడు ప్రసజంగా కొండల్లో ఉన్న శివలింగాలను ఎవరు ప్రతిష్ఠిస్తారంటే మునులు ప్రతిష్ఠించుకొని శివధ్యానం చేసి అక్కడ కైంకర్యాదులు శివునికి అర్పించి వారు నిరంతరం తపస్సు చేసి వాళ్ళ యొక్క జీవితాన్ని గడిపింటారు. కాబట్టి ఆ మునులు యొక్క సేవించి పూజించిన శివలింగానికి పూజిస్తే అపారమైన ధన సంపదలను సంతానము కుటుంబ సౌఖ్యము కలుగుతాదనేది ఒక నా విషయం. అందుకే కోనల్లో ఉన్న శివలింగాన్ని శివాది దేవాలయాలను సందర్శించి అక్కడ స్నానం చేసి అక్కడ శివలింగాన్ని పూజించుకొని అభిషేకం చేసి ఆ యొక్క శివలింగాన్ని దర్శించుకొని పావనవుతూ ఉంటారు. ఈ విధముగా కోనలు అనగా ఎక్కడుంటాయంటే కొండల యొక్క మధ్యలో అగాధంలో అంటే రెండు కొండల మధ్య అగాధంలో ఒక సరస్సు మధ్య అంటే కోనేరు సహజ సిద్ధమైన కోనేరుతో అక్కడ ఒక శివాలయం ఏర్పడి ఉంటుంది. అదే కోన అంటారు. అటువంటి ప్రాంతాల్లో ఎందుకు అంటే ఈ యొక్క కార్తీక మాసమునందు దేవకన్యకలు గంధర్వులు యక్షులు కిన్నెరులు వచ్చి భూలోకంలోకి వచ్చి శివుని యొక్క ఆరాధించి వెళుతారు. కాబట్టి అటువంటి శివ దేవాలయాల్లో కనుక మానవులు మనము పూజిస్తే ఆ ఫలితం మనకు దక్కుతాదని ఉద్దేశంతోనే కార్తీక మాసమునందు శివుని ధారిస్తారు. ఇందు ముఖ్యంగా కేదారేశ్వరుడు అనగా కేదార్నాథులో ఉన్న ఈశ్వరుని కేదారేశ్వరుడు అని అంటారు. ఈ ఆరు నెలలు ఈ యొక్క జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు కేదారేశ్వరుని దర్శనం ఉండదు. ఇప్పుడు దేవకన్యకలు కిన్నెరులు కింపురుషులు గంధర్వులు ఆ యొక్క కేదారేశ్వరుని దర్శించి పూజలు చేస్తారు. కాబట్టి అటువంటి కేదారేశ్వరుని దర్శించుకోలేకపోతున్నామనే ఉద్దేశంతోనే కొంతమంది బ్రాహ్మణులు ఈ యొక్క కేదారేశ్వర వ్రతం కనుక చేస్తే ఆ ఫలితం తగ్గుతుందనే ఉద్దేశంతోనే నోములు ప్రవేశపెట్టారు. అందుకే ఆ నోముల దారం ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క సహసిద్ధంగా ఆ నోముల దారం ఉంటుందో వారు ఈ కేదారేశ్వర స్వామి వ్రతము నోములు నోచుకొని ఆ యొక్క కేదారేశ్వరుని కృపకు పాత్రులవుతారు. అటువంటి ఆ కేదార్నాథుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతాలలో సహస సిద్ధంగా ఆయన అక్కడ నిలవై ఉన్నాడు. అష్టదశ పీఠాలలో కేదారేశ్వరుడు ఒకడు. ఈ విధంగా ఆ యొక్క కేదారనాథుణ్ణి దర్శనం చేసుకునే భాగ్యము సామాన్యునికి లేదు. కాబట్టి కేదార స్వామి వ్రతము చేసుకున్న నోములు నోసుకున్న ఆ ఫలితం తగ్గుతుందనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్తీక మాసంలో కేదారనాథుణ్ణి దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు వీళ్ళు అంటే మునులు వీళ్ళు సేవించి ఆయన కృపకు ప్రాప్తులవుతారు. కాబట్టి దేవతలు గంధర్వులు పూజిస్తే వాళ్ళ యొక్క మహిమలు కూడా మనకు వస్తాయి, వాళ్ళ ఫలితాలు మనకు దక్కుతాయనే ఉద్దేశంతోనే కేదారస్వామి నోములు వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అది ఎవరికైతే నోముల ధారం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆచరిస్తారు, మిగతా వాళ్ళు ఆచరించరు. కానీ సత్యనారాయణ స్వామి వ్రతం అట్లా కాదు. ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేయొచ్చు. ఎందుకనగా సత్యనారాయణ స్వామి అనే వ్రతాన్ని ఆచరించిన వారికి ఫలితాలు కేదారనాథుని స్మరిస్తే ఎంత ఫలితం వస్తుందో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన వారికి కూడా అదే ఫలితం వస్తుంది. కేదారేశ్వర స్వామి వ్రతంలో కూడా ఐదు కథలు ఉంటాయి. ఈ ఐదు కథలు పూర్తిగా విని తీర్థప్రసాదాలు ఎవరైతే స్వీకరిస్తారో వాళ్లకు మనోవాంఛ ఫలసిద్ధి రస్తు అని బ్రాహ్మణుడు దీవిస్తాడు. కాబట్టి అవి జరుగుతాయనే దృశ్యం. రెండవది, ఈ యొక్క కార్తీక మాసంలో శివుడు భూలోక సంచారమునకు వస్తాడు. భూలోక సంచారమునకు శివపార్వతులు వచ్చి వివిధ శివక్షేత్రాలలో వాళ్ళు నిలమై ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆశీస్సులు ప్రజల మీద
అంటే మానవుల మీద మన మీద పడాలనే ఉద్దేశంతో మనం ఆ యొక్క కొండల్లో కోణల్లో ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటే ఆ యొక్క మునులు ప్రతిష్ఠించిన ఆ శివలింగాన్ని దర్శించుకుంటే మనం మనోవాంచ ఫలసిద్ధిరస్తు అంటే మన మనోవాంచ తీరుతుంది, మన యొక్క కోరికలు తీరుతాయి. సహజసిద్ధమైన కోనేటిలో స్నానం చేస్తే మన యొక్క రోగబాధలు రుగ్బాధలు అన్నీ తీరిపోతాయి. అందుకే ఈ యొక్క కార్తీక మాసంలో ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే పచ్చదనంతో ఉంటుంది. ఈ యొక్క పచ్చదనంతో ఆక్సిజన్ అనేది ఎక్కువగా వెలువడుతుంది, కాబట్టి ఆరోగ్యం కూడా వస్తుంది. అందుకే కార్తీక మాసంలో వనభోజనాలు కూడా పోయి శివుని దర్శించుకున్న తర్వాత వనభోజనం చేసి వస్తూ ఉంటాం. ఎందుకు వస్తామంటే ఇందుకే ప్రకృతి కూడా రమణీయంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ విధంగానే కార్తీక మాసంలో శివుని సేవిస్తే సకల శుభాలు కలుగుతాయి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, పెళ్ళైన వారికి సంతానం లేకపోతే సంతానం కలుగుతుంది. రెండోది రుగ్బాధలు అంటే రోగబాధలు ఉన్నవాడికి శివుని ధ్యానిస్తే కొంచెం ఉపశమనం కలుగుతుంది. మూడవది ఆర్థిక సమస్యలు కానీ రుణ సమస్యలు కానీ ఇవి ఏమనంటే నిశ్చల మనస్సుతో శివుని ధ్యానిస్తే ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలు, పరమశివుడు భోలాశంకరుడు మనకు దర్శనం ఇవ్వకున్న మన రుగ్బాధలను రోగబాధలను రుణబాధలను తీర్చేవాడు, సంపదలు ఇచ్చేవాడు. అటువంటి శివుణ్ణి మనము పూజిస్తూ ఉంటే ఈ కార్తీక మాసంలో మనకు ఆనందాన్ని సౌఖ్యాన్ని ఇస్తాడు. మూడోది బిల్వవృక్షము. బిల్వవృక్షమునందు పూజించటం వలన ఏమిటి ఫలితం అనగా, శివుడు శనేశ్వరుడు పట్టినప్పుడు బిల్వవృక్షమునందు దాక్కుని బిల్వ ఆకుల చేత కప్పబడినందువలన అందుకే ఈ యొక్క శివునికి నన్ను శనేశ్వరు నుండి ఈ బిల్వపత్రాలు కాపాడినాయి, కాబట్టే ఈ బిల్వపత్రాలతో ఎవడైతే పూజిస్తారో వాళ్లకు నా యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి అని శివుడు చెప్పినాడు. అందుకే ఈ యొక్క కార్తీక మాసంలో బిల్వవృక్షాన్ని పూజిస్తే లక్ష్మీ ప్రసన్నం చేసుకునవచ్చును. మూడవది ఉసిరేగ చెట్టు. ఇది కూడా పంచపల్లంలో ఒకటి అన్నమాట. అందుకే ఈ ఉసిరేగ చెట్టు ఈ కార్తీక మాసంలో ఫలాన్ని ఇస్తుంది. ఉసిరేగ ఫలాన్ని ఇచ్చేది కార్తీక మాసంలోనే ఉసిరేగ ఫలాన్ని. అటువంటి ఫలాన్ని అది రోగ నిరోధక శక్తి అంటే ఒగురు తీపి మొదలగు సహజసిద్ధమైన ఆకారంతో ఉంటుంది. కాబట్టే అటువంటి వృక్షాన్ని పూజిస్తే మన జీవితంలో కూడా అటువంటి రుచులన్నిటినీ మనం పొందవచ్చు అనే ఉద్దేశంతోనే ఉసిరేగ చెట్టును కూడా పూజించి ఉసిరేగ కాయని శివునికి నైవేద్యంగా సమర్పించి కొంతమంది ఉసిరేగ కాయ మీద దీపం కూడా వెలిగిస్తారు. అది కూడా చేస్తున్నారు. ఎందుకంటే చెప్పే వాళ్ళను బట్టి ఆచరిస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో ఎందుకు దీపాలు వెలిగించాలి అంటే కార్తీక మాసం నందు ప్రకృతి రాత్రి ఎక్కువ సమయం ఉంటుంది. ఎక్కువ సమయము రాత్రి ఇప్పుడంటే విద్యుత్ కాంతులు వచ్చినాయి. పూర్వము విద్యుత్ కాంతులు లేవు, ప్రతి ఇంటి యందు దీపాలు ఉన్నాయి. అటువంటి దీపాలు ఉండేటప్పుడు ఇల్లు ఊరు కనపడదు, దేవాలయం కనపడదు, అంధకారంతో ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసం నుండి అంటే కార్తీక మాసము మార్గశిర మాసము పుష్యమాసము సంక్రాంతి వరకు దీపాలు వెలిగిస్తే ఆ యొక్క ఊరు కనపడుతుంది, ఆ యొక్క దేవాలయం కనపడుతుంది. అప్పుడు అక్కడ దేవాలయం ఉంది అని దేవతలు వచ్చి ఆ శివలింగాన్ని పూజించి వెళ్తే ఆ యొక్క దేవతలు పూజించిన శివలింగాన్ని మనము దర్శించుకొని మన పూజలు పూజలు చేస్తే ఆ ఫలితం మనకు దక్కుతుందనే ఉద్దేశంతోనే ఈ కార్తీక మాసమున దేవాలయంలో కానీ ఇంటి ముందర కానీ దీపాలు వెలిగించి ఆ యొక్క దివ్యకాంతులతో ప్రజలు ఆ ఊరును తేజోమానంగా చేసుకుంటే దేవతలు ఆ ఊరును దర్శిస్తే మనకు సకల శుభాలు జరుగుతాయనే ఉద్దేశంతోనే పూర్వము ఈ కార్తీక మాసమునందు మొదలు దీపారాధన ఇంటి ముందర దీపారాధన దేవాలయాల దీపారాధన చేస్తూ గడిపేవాళ్ళు. కాలక్రమమున మన యొక్క వాళ్ళు పెద్దలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పడంతో నూరోత్తులతో దీపారాధన చేసేవాళ్ళను అఖండ దీపారాధన చేయాలని మన కోరికలు తీరుతాయనే ఉద్దేశంతో వచ్చారు.
దాని వలన అఖండ దీపారాధన చేస్తున్నారు. రెండోది ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తారంటే దేవతల భూమి మీదకి రావడాని కోసమే ప్రతి శివాలయంలో ఆకాశ దీపము వెలిగిస్తారు. అంటే ఇక్కడ ఒక శివాలయం ఉంది, మీరు వచ్చి మీరు పూజలు చేసుకోండి, ఓ దేవతలారా, ఓ యక్షులారా, ఓ గంధర్వులారా, ఓ కిన్నెరలారా, ఈ మాకు మీ ఆశీస్సులు కావాలా, అందుకోసమే మాకు ఇక్కడ ఉన్న శివాలయంలో మీకు ఎలాంటి ఆటంకం లేకుండా మీరు శివారాధన చేసుకుని వెళ్ళండి అని ప్రతి శివాలయంలో ఆకాశ దీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది. అది దానివల్ల ఆ దేవతలు వచ్చి ఆ శివాలయంలో పూజ చేసుకున్నందువలన మనము ప్రాతకాలంనే 6 గంటలకు 5 గంటలకి ఆ శివాలయం దర్శించుకుంటే వాళ్ళు దేవతలు పూజించిన ఆ ఫలితాన్ని మనం పొందవచ్చు అన్ననే ఉద్దేశంతో ప్రతి దినము శివాలయంలో ఈ కార్తీక మాసం దర్శించుకుంటే పుణ్యఫలం దక్కుతుంది. అందులో శివపార్వతులు కూడా భూలోక సంచారానికి వస్తారు కాబట్టి ఆ యొక్క ఆకాశ దీపాన్ని చూసి వాళ్ళు కూడా ఈ శివాలయంకి వచ్చి నిలమై ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఆశీస్సులు మనకు ఉంటాయనే ఉద్దేశంతోనే ఈ యొక్క శివాలయాల్లో ఈ కార్తీక మాసంలో పూజలు జరుగుతూ ఉంటాయని నా యొక్క విన్నపము.